नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी नागार्जुन सागर उप एन्निकलु कांग्रेस पार्टी की मुख्यंगा जानारेड्डी राजकीय जीवितानिकि परीक्षगा माराय ई एन्निकललो जानारेड्डी गेलिस्ते पीसीसी अध्यक्ष पदवी रेसुलो आयन मुंदुंटारु मुंदु उंडडमेंटी आयने पीसीसी अध्यक्षुडये चांस कूडा उंदी अदे ओडिते मात्रं इक राजकीयालकु स्वस्ति चेप्पि राजकीय वारसत्वान्नि तन कोडुकुलकु अप्पगिंचेसि इंट्लो कृष्ण राम अंटू रेस्ट तीसुकोवडमे అయితే జానారెడ్డి ఈసారి కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదట టిఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య వారసుడు నోముల భగత్ పోటీ చేస్తున్నారు నోములకు ఉన్న మంచి పేరుతో సాగర్ నియోజకవర్గంలోని కమ్యూనిస్ట్ పార్టీలు సానుభూతి పరులు ఆయన కుమారుడు భగత్ కే ఓటేసే అవకాశం ఉన్నట్లు టాక్ అందుకే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్కలు సాగర్లో తమ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా సిపిఐ సిపిఎం పార్టీలకు లెటర్లు రాసి బతిమాలుకుంటున్నారు అయితే ఎర్రన్నలు తమ్మినేని చాడలు ఇంకా ఏ విషయం తేల్చలేదు ఒకవేళ పైకి ఎర్ర పార్టీ నేతలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా క్షేత్ర స్థాయిలో క్యాడర్ పార్టీ సారంభూతి పరులు జానారెడ్డికి ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు దశాబ్దాలుగా నోములతో ఉన్న అనుబంధం వారంతా భగత్ కే ఓటేసే అవకాశం ఉంది మరోవైపు బీసీలో మంచి పట్టు ఉన్న బీజేపీ నేత అంజే యాదవ్ టిఆర్ఎస్ లో చేరడంతో యాదవులు మిగతా బీసీ సామాజిక వర్గాలు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ ఇక ఎస్టీ ఓటు బ్యాంక్ పై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ కు బీజేపీ షాక్ ఇచ్చింది బీజేపీ నుంచి ఎస్టీ అభ్యర్థి రవినాయక్ పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే గండి పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘోర పరాజయం కాంగ్రెస్ క్యాడర్ను పూర్తిగా నిస్తేజంలో పడేసింది మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాల్లో గెలవడంతో టిఆర్ఎస్ శ్రేణులు మళ్లీ ఉత్సాహంలో కదును తొక్కుతున్నాయి సాగర్లో కూడా నోముల భగత్ను గెలిపించి రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ఎదురు లేదని చాటి చెప్పాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు అందుకే ఉప ఎన్నికలపై స్వయంగా ఫోకస్ పెట్టారు సాగర్లో బీజేపీని మూడో స్థానానికి నెట్టేస్తే చాలు ఇక రాష్ట్రంలో ఆ పార్టీని మళ్లీ పైకి లేపడం ఏ గుండు అరగుండు వల్ల కాదని టిఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి అందుకే సాగర్లో గులాబీ దళం భగత్ను గెలిపించేందుకు పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తోంది మరోవైపు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు జానారెడ్డికి ఇబ్బందికరంగా మారాయి జానారెడ్డి ఇటీవలే రేవంత్ వర్గాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రేవంత్ వర్గం జానా గెలుపు కోసం ఎంత మేరకు పనిచేస్తుందనేది అనుమానమే అటు ఉత్తమ్ కోమట్ రెడ్డి మధ్య విభేదాలు పాతవే పైకి మాత్రం జానాను గెలిపించుకుంటామని అంటున్న కోమట్ రెడ్డి ఉత్తమ్ వర్గాలు జానా గెలుపుకు పనిచేస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ క్యాడర్ కే కలగటం లేదు పెద్ద అయిన అనవసరంగా రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళాడు అదే రేవంత్ ప్రచారం చేస్తే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారంట మొత్తంగా టిఆర్ఎస్ దూకుడు బీజేపీ నుంచి ఎస్టీ అభ్యర్థి బరిలో ఉండడం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు వెరసి పోటీకి ముందే జానారెడ్డిలో ఓటమి భయం మొదలైందని టాక్ సాగర్లో జానారెడ్డి గెలుస్తే పిసిసి అధ్యక్ష పదవి ఖాయమని లేకుంటే ఇక రాజకీయ సన్యాసమే అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి పెద్దాయన గెలిచి పిసిసి పదవి కొట్టేస్తాడా లేదా ఓడి రాజకీయాల నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటారా అనేది చూడాలి